కుటుంబానికి నిరంతర శుద్ధి కలుగు గాక. స్టాండ్ యొక్క సాక్ష్యం ఇది, భూభీషణ రీతిలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం రచితలు జరిగించాడు. హృదయవాంఛలు తీర్చే దేవుడు ఆయన. మరి స్టాండ్కి ఒక హృదయవాంఛనుంది ఏంటంటే ఒక మంచి ఫోటోగ్రాఫర్ కావాలని. నేను అడిగాను ఆ ఫోటోగ్రాఫర్ కావాలి అనే ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 9th class నుంచి స్టార్ట్ అయింది. సరే మరి ఎలా స్టార్ట్ అయింది, ఏంటి దాని రీజన్ ఏంటంటే, చెప్పిన రీజన్ ఏంటంటే ఆ దినాల్లో మోసస్ మరి ఆ ఫోటో ఎడిటింగ్ చేస్తుంటాడు అనమాట. ఆ ఎడిటింగ్ చూస్తున్నాడు, దాని కూడా ఎడిటింగ్ చేస్తున్నాడు స్టాండ్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఆ ఎడిటింగ్ ఫోన్లో చేస్తూ ఏమైందంటే ఒక ఫోటోగ్రాఫర్ అయితే బాగుంటుంది అనే బలమైనటువంటి ఆలోచన కలగ వచ్చేస్తాడు. ఫిక్స్ అయిపోయాడు, నేను ఫోటోగ్రాఫర్ అవ్వాలి. అయితే 10th అయిన తర్వాత వాళ్ళ డాడీ ఏం చేశారంటే పాలిటెక్నిక్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసి ఎలాగైనా త్వరగా నీకు జాబ్ వచ్చేస్తుంది, నీ జీతం వస్తే పక్షపడగలరు అనేసి ఒక మంచి ఆలోచన వాళ్ళ నాన్నగారు జాయిన్ చేశారు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు, అందులో జాయిన్ అయ్యాడు. బట్ అందులో కొనసాగలేకపోయాడు అనమాట, ఎందుకంటే దేవుని చట్టం కాదు కాబట్టి కొనసాగలేకపోయి బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరలా మరో కోర్సులో కూడా వెళ్ళాడు. ఆ కోర్సులో కూడా ఎంత మాత్రం తను కంటిన్యూ కాలేకపోయాడు, అందులో కూడా ఫెయిల్ వచ్చాడు. చిట్ట చివరికి జరిగిన విషయం ఏంటంటే, ప్రస్తుతం తను ఏదైతే తన జీవితం జరగాలని ఆశపడ్డాడు అది దేవుడు సరిపరచాడు. హైదరాబాద్లో మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీలో జాయిన్ అవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని హైదరాబాద్ మాట్లాడాల్సి వచ్చాడు. మరి తీసుకొని పేర్చడం జరిగింది. 1-year course అండి అది, 1-year course డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మరి బిడ్డ పొందాలని, ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా చేయాలని సంఘంగా మనం అందరూ ప్రార్థన చేద్దాం. మరి ఎప్పుడైనా పూర్తి చేసి వచ్చేసరికి మన పత్రిక బాగుంటుంది. సో అంత మాత్రం కాకుండా ఇప్పుడు చాలా సార్లు వచ్చిన ప్రాఫెసీ కూడా ఏంటంటే, పరీక్షలో ఒక ప్రత్యేకమైన పాత్రగా నువ్వు వాడబడతావు, ప్రత్యేకమైన పాత్రగా వాడబడతావు అనే ప్రాఫెసీ చాలా సార్లు వచ్చాడు. నేను జ్ఞానాన్ని ఇస్తాను, నేను మరుస్తాను, నేను వాడుకుంటాను, నీవు నా మహిమను ప్రజల ఎందుకు తీసుకుంటావు, ప్రత్యేకమైన పాత్రగా వాడబడతావు, ఇలాంటి చాలా ప్రాఫెసీస్ వచ్చాయి. అటు తిరిగి ఏమైందంటే, ఇప్పుడు దైవ చిత్తం జరుగుతుంది. మరి ఎప్పుడు నెక్స్ట్ సండే బయలుదేరుతాడు, అంటే మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మరి అక్కడ ఫీజు కట్టే విషయంలో కానీ మేము చాలా సహాయం చేయాలని, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చి మళ్ళీ మన ముందుకు వచ్చి మన మినిస్ట్రీలో చాలా బలంగా వాడబడాలని మనం ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. ఇది గొప్ప కార్యం చేసిన దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డ దేవించుకున్నాం. ఆమేన్.